నాంటకెట్ కార్న్ పుడింగ్. వావ్, నాంటకెట్ కార్న్ పుడింగ్. Yes. డిఫరెంట్ గా ఉంది పేరు, కూడా డిఫరెంట్ గా ఉంది. ఎందుకు ఆ పేరు పెట్టావు? తర్వాత అడుగుతా ఇంగ్రీడియంట్స్ తెచ్చాక. సో మరి తీసుకొచ్చేస్తావా? ఓకే, తెచ్చేస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే లచ్చ, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో డిఫరెంట్గా నాంటకెట్ పుడ్డింగ్ అన్న ఒకటి కార్న్ పుడ్డింగ్. సో చక్కగా స్వీట్ కార్న్ తీసుకొచ్చేసావు, సాల్టెడ్ క్రాకర్స్ కూడా ఉన్నాయి, ఎగ్స్ అనమాట, అండ్ చాలా చిన్న చిన్న పౌడర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది జాజికాయ పౌడర్. ఓకే, ఇది పెప్పర్ పౌడర్. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఈస్ట్. ఈస్ట్. ఓకే, సో కాంబినేషన్స్ అయితే బాగున్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ వచ్చేస్తే ఇదంతా కూడా మిక్స్ చేసేది. ఓకే, దానికన్నా ముందు నేను ఈ సాల్టెడ్ క్రాకర్స్ని పౌడర్లో చేసుకుంటాను. ఓకే, లేయర్స్ లాగా అయితే ఈ క్రాకర్స్ అలాగే పెట్టేయచ్చు. నేను అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఇలా పౌడర్ కొడుతున్నాను. ఓకే, సో యూజువల్గా రెండు వేస్తే చాలా బాగుంటుంది. చాలామందికి అలా మిక్స్డ్ అయితేనే బాగుంటుంది, కొంతమందికి లేయర్స్ నచ్చుతుంది అనమాట. సో అది ఆప్షనల్, మన ఇష్టం. సో ఇందాక మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని ఇలా చేస్తున్నాను. ఓకే, ఎవ్రీథింగ్ పౌడర్ లాగా చేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఒక స్పూన్ కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటే కూడా బాగానే ఉంటుంది. సో ఫస్ట్ మనం కార్న్ యాడ్ చేసుకుంటున్నాము, సాల్టెడ్ క్రాకర్స్ పౌడర్. ఇది ఫస్ట్ కలిపేసి ఇందులో ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా 2 eggs. యా, ఆ తర్వాత జాజికాయ పౌడర్ కొంచెం, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఈస్ట్. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్లీ. కొద్దిగా సాల్ట్ వేసుకుంటామా లేకపోతే అవసరం లేదా సాల్ట్? యా, సాల్ట్ ఏం వేసుకోము. ఓకే, ఎగ్ అయితే చక్కగా బైండింగ్ కోసం మనకు యూజ్ అవుతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, పించ్ ఆఫ్. సో ఇలాపు బేకింగ్ ప్లేట్లో గ్రీస్ చేస్తాను నేను. జస్ట్ కేక్ లాగా వేసుకుంటే సరిపోయింది. దీనిపైన కొంచెం చీజ్ గ్రేట్ చేశాక బేక్ చేసేది. సో కొంచెం గ్రేట్ చేసుకుందాం చీజ్ యాక్చువల్గా అంటే, తర్వాత లాస్ట్లో కూడా మనం కొంచెం గ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకే, బేక్ చేసుకుందాము. ఓకే, ఓకే పల్లవి, చూద్దామా చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది. మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చినట్టుంది పుడ్డింగ్ కావాల్సింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా మరి? యా, సర్వ్ చేసుకోవడం. ఓకే, దీన్ని కొంచెం మనం పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాం, ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, సో జస్ట్ పిజ్జా టైప్లో కట్ చేసుకుందాం. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా? ఇప్పుడు రెడీ అయిపోయింది.
నాంటకెట్ కార్న్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. నాంటకెట్ కార్న్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, గుడ్లు 2, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, బటర్ 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా, సాల్టెడ్ క్రాకర్స్ 1 కప్పు. నాంటకెట్ కార్న్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా సాల్టెడ్ క్రాకర్స్ దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో మొక్కజొన్న గింజలు, దంచి పెట్టుకున్న సాల్టెడ్ క్రాకర్స్, ఆ తర్వాత గుడ్డు, జాజికాయ పొడి, మిరియాల పొడి, ఈస్ట్, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి బేకింగ్ ప్లేట్కి వెన్నె రాసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి పైనుంచి చీజ్ తురుముకొని ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ నాంటకెట్ కార్న్ పుడ్డింగ్ రెడీ.